ఐరన్ ట్యాబ్లెట్స్ ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. చాలామంది ఈ చిన్న చిన్న విషయాలు తెలియక చాలా తప్పులు చేస్తుంటారు. చాలామంది డాక్టర్లు ఐరన్ ట్యాబ్లెట్ రాస్తారు, కాకపోతే అది ఎలా వాడాలో పేషెంట్కి వివరించే టైం ఉండదండి. సో మేబీ నేను ఒక్కోసారి బిజీగా ఉన్నప్పుడు నేను కూడా అలా చేసి ఉండొచ్చు, అది మరి వాళ్ళని తప్పు పట్టకూడకపోవచ్చు, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఏంటంటే మనం ఐరన్ ట్యాబ్లెట్ ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అంటే అతి ముఖ్యమైన రూల్ ఏంటంటే అండి, ఐరన్ లోపం ఉండి చాలామందికి లేడీస్కి ఎస్పెషల్లీ ఎనీమిక్ ఉంటారు, చాలా వీక్ అయిపోతారు. హిమోగ్లోబిన్ 6 ఉంటుంది, 7 ఉంటుంది, 8 ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్ వాడుతుంటారు. దాంతోపాటు చాలామందికి గ్యాస్ ట్రబుల్ ఉందని చెప్పి గ్యాస్ ట్యాబ్లెట్ కూడా వాడుతుంటారు, అంటే ఒమెప్రజోలు, ప్యాంటోప్రజోలు, ర్యాబిప్రజోలు, ఇలాంటివన్నీ వాడుతుంటారు. రూల్ నెంబర్ 1, ఐరన్ ట్యాబ్లెట్ కనుక గ్యాస్ ట్యాబ్లెట్తో వాడితే కనుక అది పనిచేయదు. సో మీరు ఐరన్ ట్యాబ్లెట్ వేసుకుని దాన్ని వృధా చేసినట్టే. సో మీకు ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు గ్యాస్ ట్యాబ్లెట్ ఆపేసినప్పటికీ కూడా వెంటనే ఇబ్బంది వచ్చేస్తుంది, గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతుంది, ఎసిడిటీ పెరిగిపోతుంది, కడుపు మంట వచ్చేస్తుంది అంటే కనుక మీరు ఐరన్ ట్యాబ్లెట్స్ వాడద్దు. ఎందుకంటే అది వాడినా ప్రయోజనం ఉండదు. గ్యాస్ ట్యాబ్లెట్, ఐరన్ ట్యాబ్లెట్ బాడీలోకి వెళ్ళాలంటే యాసిడ్ అవసరం చాలా ఉంది. సో యాసిడ్ లేకపోతే కనుక ఐరన్ ట్యాబ్లెట్ మన బాడీలోకి వెళ్ళదు. సో మీరు ఎప్పుడైతే ఈ ఒమేజ్ కానీ, ప్యాంటాప్ కానీ, లేదా ప్యాంటోసిడ్ కానీ, లేదంటే ఈ రకరకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, గ్యాస్ ట్యాబ్లెట్స్ వేస్తే కనుక అది పనిచేయదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మీకు ఐరన్ ట్యాబ్లెట్స్ వాడాలి అని అనిపిస్తే కనుక ఆ ట్యాబ్లెట్స్ ఆపేసేయండి. సో కొన్నాళ్ళు, ఒక వారం, ఒక నెల రోజులు ఆపేసినందువల్ల ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఒక గ్యాస్ ట్యాబ్లెట్ 3 రోజులు దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఒక్కోసారి ఆ 2-3 రోజులు కూడా మీకు ఐరన్ సరిగ్గా పనిచేయదు. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో మనకి గ్యాస్ ట్యాబ్లెట్ ఆపలేని పరిస్థితి ఉంటే కనుక ఐరన్ ఇంజెక్షన్ తీసుకోవటమే బెటర్, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐరన్ ట్యాబ్లెట్ రూల్ నెంబర్ 2, అందరూ కూడా తిన్న తర్వాత వేసుకోవాలి, తినక ముందు వేసుకోకూడదు పరగడుపున, అదొకటి రూల్ నెంబర్ 2. ఐరన్ ట్యాబ్లెట్ కూడా తిన్న తర్వాత వేసుకోవాలి. సో ఇంకొక అద్భుతమైన చిట్కా చెప్తానండి, చాలామంది లేడీస్ ఓవర్ బ్లీడింగ్ అవటం వల్ల కానీ, ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ, దీనివల్ల కానీ ఎనిమిక్ అవుతారండి, వాళ్ళకి ఐరన్ కూడా లోపం ఉంటుంది. ఐరన్ లోపాన్ని సరి చేసుకోవటానికి చాలామంది, అమ్మో హిమోగ్లోబిన్ 6 గ్రాములే ఉంది, 5 గ్రాములే ఉంది, 4 గ్రాములే ఉంది, వెంటనే రక్తం ఎక్కిచ్చేస్తారు. సో అదొకటి నేను చాలా వ్యతిరేకిస్తానండి, ఎందుకంటే చాలాసార్లు చూశాను నేను రక్తం 3 గ్రాములు ఉన్న మా పేషెంట్కి ఐరన్ లోపం వల్ల రక్తం తగ్గి ఉంటే కనుక ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తే అసలు వితిన్ 15 డేస్ 3 నుంచి 8, 9, 10కి వెళ్ళిపోయిన వాళ్ళు, 7 నుంచి 12కి వెళ్ళిపోయిన వాళ్ళు, కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. కాబట్టి మనకి ఐరన్ లోపం వల్ల ఎనిమియా వస్తే కనుక ఐరన్ ట్యాబ్లెట్స్ కనుక ఇచ్చి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కూడా ఇస్తే ఖచ్చితంగా అది 6 గ్రాముల నుంచి 12 గ్రాములకి వెళ్ళిపోతుంది అనమాట. అలా ఇచ్చినా వెళ్ళలేదంటే ఏంటి అర్థం? అధిక రక్తస్రావం మనకి తయారవుతుంది, దానికన్నా ఎక్కువ రక్తం పోతుంటే అప్పుడు మనం రక్తం పోయేదాన్ని మనం ఆపాల్సి ఉంటుంది అనమాట. అంటే గర్భసంచి నుంచి ఎక్కువ బ్లడ్ పోతుంది అనుకోండి, మనం ట్యాబ్లెట్ ఇచ్చినా కవర్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు కొంతవరకు మెరుగు చేసుకుని, అంటే మరీ 6 గ్రాములు ఆపరేషన్ చేయలేము కాబట్టి 8-9 వరకు చేసుకుని, లేదంటే 10 వరకు చేసుకుని, అప్పుడు వెంటనే దాని ఎక్కడైతే మనకి పోతుందో అక్కడ నుంచి దాని కారణాన్ని మనం తీసేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఐరన్ ట్యాబ్లెట్లు వాడుకుంటారని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.